అన్నిట్లలో హిందీ వీడియోలు తెలుగులో డబ్బింగ్ చేస్తారు. అట్లా మీరు ఏమైనా డబ్బింగ్ చేస్తారు, మనకి హెల్ప్ ఎవరు లేరు. ఇప్పుడు మనకి హెల్ప్ ఒకలే ఒకళ్ళు, ఇంకా పని పోరా ఇది ఇంకెన్ని రోజు. ఇంకోటి ఏంటంటే అని అంటావు కదా, ఇప్పుడు అమ్మాయి వాయిస్ లాగా ప్రపోజ్ చేయమంటే ఎట్లా ప్రపోజ్ చేస్తావు అన్న? అబ్బాయి లాగా చేస్తున్నావు, అమ్మాయి లాగా మస్తు అనిపిస్తుందా? దావా సెట్ చేస్తున్నావా? బంటిపై తానికి వచ్చిన నేను బాయా పైసలు సెట్ చేయబాయా, మనం పంపినాం కానీ నాన్న అడిగినాం అనుకో, వాడు ఏమంటాడు తెలుసా, నా తానేడున్నాయి బాయా అని అడు ఉంటా మనకు చెప్తాడు. కలిసి ఉండే కలర్ డ్రామా, ఫ్రెండ్షిప్ దోస్తీ హంగామా. ఇన్స్టాగ్రామ్ చేద్దాం చేస్తా రీల్స్, వాళ్ళ వీడియోస్ పోతలేమంట బయటికి, వాళ్ళ కోసమే చెప్పు కదా. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఒక చెప్తున్నా, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంటిఫెల్లో. ఈరోజు మళ్ళీ మీ ముంగలు కోల్ చేసిన అంటే ఒక ముఖ్యమైన వ్యక్తిని చేసిన, అంటే ఇంతకు ముందుకు మనం రౌడీ హిటర్లు అని చెప్పి, లీడర్స్ అని చెప్పి ఇట్లా ఆ వేళ ఈ వేళ వెళ్ళినాం కదా, ఒకసారి మధ్యలోకి వెళ్ళిన సార్, అంటే మొన్న మస్తు కామెడీ 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 చేస్తారు వీడియోస్ అన్నీ, అట్లాంటి అన్నం తీసుకొచ్చా, నా తానేడు ఉన్నది బాయా అని వాళ్ళు అంటారు. ఆల్రెడీ తమ్నేలు చూసేసారు కదా, మన నిఖిల్ అన్నం తీసుకొచ్చిన మీ ముంగల్కి ఈరోజు అన్న ఇంటర్వ్యూ. అన్న గారునే మనం అన్న గురించి తెలుసుకుందాం. కలిసి ఉండే కలర్ డ్రామా, ఫ్రెండ్షిప్ దోస్తీ హంగామా. హాయ్ అన్న. హాయ్ బ్రో. మనం ఈరోజు చేసే వ్యక్తి నిఖిల్ బాయ్. అన్న నీ పూర్తి పేరు? నా పూర్తి పేరు వచ్చి నిఖిల్. మన ఇన్స్టాగ్రామ్లో అదే ఏం పేరు ఉంది? నిఖిల్ స్టై అని ఉంటుంది కదా. నిఖిల్ స్టై అంటే స్టై అంటే నేను పెట్టుకున్నది అన్నమాట. అంటే ఏందా స్టై అంటే? సూపర్ టాలెంటెడ్ యంగ్ అని అర్థం. ఓహో. అంటే ఇప్పుడు యంగ్ అంటే ఏంది, మనం టాలెంట్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది, అది మనం తీసినప్పుడు సూపర్ అవుతుంది. సో ఆ టాలెంట్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది, ఇప్పుడు నాలో కూడా ఉండాలి, బాగా పెంచుకోవాలని చెప్పి సూపర్ టాలెంటెడ్ యంగ్ STY నిఖిల్ స్టై అని పెట్టుకున్నా. ఇంకా అట్లా మొత్తం నీదేనా క్రియేటివిటీ అంతే మరి. ఇప్పుడు ఇప్పుడు యూనిక్ ఉండాలి బ్రో. ఇప్పుడు ప్రతి ఒక్క ఇప్పుడు మీరున్నారు బంటి ఫెలో, అదొక యూనిక్ నేమ్. ఇప్పుడు నిఖిల్ స్టై, ఆ స్టై అనేది యూనిక్ నేమ్. ఆ యూనిక్నెస్ తెచ్చుకుంటేనే మనం కొంచెం కొత్తగా కనిపిస్తాం అందరిలో. ఇప్పుడు ఉన్న క్రియేటర్స్ నువ్వైతే అందరికీ కొత్తగానే కనిపిస్తున్నావు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా. అంతే. అంటే నేనేమనుకుంటా అంటే కొన్ని వీడియోస్లల్లా ఇదంతా హిందీది డబ్బింగ్ కొడతావా, లేదంటే ఇప్పుడు చాలా వీడియోస్ చూస్తాను నేను కొన్ని ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్ అన్నిట్లలో హిందీ వీడియోలు తెలుగులో డబ్బింగ్ చేస్తారు, అట్లా మీరు ఏమైనా డబ్బింగ్ చేస్తారా? నేను అసలు హిందీలో కానీ తమిళలో కానీ నేను అవి చూడా. మన దాంట్లో వచ్చేటివి ఓన్లీ కోతుల కోతుల వీడియోలు, కుక్కల వీడియోలు, పిల్లల వీడియోలు, ఈ వీడియోలు వస్తాయి. నేను ఏది చేయాలన్నా నా బుర్రతో చేయాలి. ఇప్పుడు ఎవడన్నా మంచి కంటెంట్ వేరే చేసిండు అనుకో, అరే వాడికి అంత మంచి కంటెంట్ వానికి వచ్చింది నాకెందుకు రాలే అని ఒక ఫీల్ అవుతా అన్నమాట. మెయిన్ నా బుర్ర నేనే యూజ్ చేసుకోవాలనుకుంటా. సో అదే చేస్తా, వేరేలా కాపీ కొట్టాను. అసలు ఆడి చూడను కూడా, ఒకవేళ వాడని చేసేది వస్తే హలో గైస్, మీకు ఇంకా ఈజీగా మనీ ఎలా సంపాదించాలి అర్థం అవ్వట్లేదా? అయితే నా దగ్గర మంచి ఆప్షన్ ఉంది, వన్ ఎక్స్పెక్ట్ బుక్ మేకర్. ఇందులో ప్రతి ఒక్కరికి మనీ ఆన్ చేసుకునే ఆపర్చునిటీ ఉంది. మీరు ఫస్ట్ గేమ్ ఆడి చూడండి వన్ ఎక్స్పెక్ట్ లో, మీకే అర్థమైతే స్టెప్ బై స్టెప్ మనీ ఎలా ఆన్ చేసుకోవాలో. నాకు తెలుసు మీరు నమ్మరని చెప్పి, అందుకే నేను ఏం చేసిన అంటే స్క్రీన్ షాట్స్ తీసి ఇక్కడ పక్కన పెడుతున్నా, మీరు దీని ప్రూఫ్ లాగిన చూడొచ్చు. ఇప్పుడే ఒక గేమ్ అన్న తక్కువ అమౌంట్ తోని ఒక గేమ్ కాడినా గెలిచిన 1000 రూపీస్ వచ్చినాయి, మీరు కావాల్సింది ఇక్కడ చూడొచ్చు. ఇది ఇంపార్టెంట్ అయిన విషయం నా సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే. డిపాజిట్ యూ క్యాన్ హెల్ప్ 26,000 రూపీస్, డబల్ యువర్ 240 రూపీస్ డిపాజిట్ చేసిన అనుకో, ఆ సిస్టమ్ అమౌంట్ ని అకౌంట్ లో డబల్ చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు, వెళ్ళి జాయిన్ అయిపోండి, కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టిన, రిజిస్టర్ అయిపోండి. నా ప్రోమో కోడ్ వచ్చేసి BUNTY100 పొడిగిన పెడుతున్నా. ఇక్కడ మీ జీవితం కూడా మారిపోవచ్చు. మీరు ఫస్ట్ 100 రూపీస్ తోని మినిమం 1xBet లో అకౌంట్ అయ్యండి, ఇక్కడ మీ లైఫ్ కింద చేంజ్ అయిపోవచ్చు. సో గైస్, మీరు మినిమం 100 రూపీస్ తోని డిపాజిట్ చేయాలా 1xBet లో, దాని తర్వాత మీరు 26,000 రూపీస్ వరకు గెలుచుకోవచ్చు. సో గైస్, ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు, నా కామెంట్ బాక్స్ లో ఇంకా నా డిస్క్రిప్షన్ లో లింక్ అయితే పెట్టాను, వెళ్ళి రిజిస్టర్ అయిపోండి. అంటే ఓన్ క్రియేటివిటీ మనకి హెల్ప్ ఎవరు లేరు. ఇప్పుడు మనకి హెల్ప్ ఒకలే ఒకళ్ళు, ఇంకా నా స్టాండ్ అంటే వీడియోస్ ఒక్కనే తీసుకుంటా అన్ని వీడియోస్, ఆ వేషం వేసో ఈ వేషం వేసో అంతే. అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? అంటే ఫస్ట్ ముందే రాసుకుంటా బ్రో, ఈ రావాలి డైలాగ్స్. ఇప్పుడు ఒక రోజు మోమెంట్స్ అన్న ఇక్కడ ఒక క్యారెక్టర్ తీసుకొని స్టాండ్ పెట్టుకుని తీసుకుంటా, ఇంకొకసారి మళ్ళీ అటు స్టాండ్ పెట్టుకుని మళ్ళీ వాడి క్యారెక్టర్, ఆ రెండు క్లిప్లు ఎడిట్ చేసి అవన్నీ సెట్ చేసి ఇంకా అట్లా అన్నమాట. అందరికీ కింద వీడియో క్రియేటర్ ఉంటుంది, కానీ మీకు మాత్రం చేంజ్ ఉంటుంది.
అంటే క్రియేటర్ అంటే నేను నేనే క్రియేట్ చేసుకుంటా కాబట్టి యాక్టర్ నేను యాక్టింగ్ చేస్తా సో అందరికన్నా అది కూడా డిఫరెంట్ ఉండాలని చెప్పి క్రియేటర్ తీసి క్రియేటర్ అని పెట్టుకున్నా. అంటే అన్ని మొత్తం డిఫరెంట్ వేలో అంటే యూనిక్ ఉండాలి, మనం ఏది చేసినా యూనిక్ ఉండాలి. జాబ్ చేయమంటే జాబ్ చేయము, యూనిక్ అని అంటే అప్పుడు జాబ్ అని పెట్టుకోం, జబ్ అని పెట్టుకుంటాం. ఎందుకంటే కూర్చొని కూర్చొని సాఫ్ట్వేర్ జాబ్లు ఏమైతే రోగాలు వస్తాయి. అదే మరి ఎట్లా అంటే ఎంతవరకు చదువుకున్నట్టు మనం? ఇప్పుడు బీటెక్ చేస్తున్నా బ్రో. ఓహో, బీటెక్ చేసుకుంటే వీడియో చేయడం అవుతుందా? అవుతుంది, ఇంకా ఖాళీ లేనప్పుడు, ఇంకా ఎగ్జామ్స్ అవి ఉన్నప్పుడు వీడియోస్ చేయం. ఇంకా మీ వీడియోస్ నేను టిక్టాక్ నుంచి చూస్తా, అప్పటి నుంచి చాలా ఫేమ్. ఆ ఫేమ్ని పడిపోకుండా అంటే కిందకి డౌన్ కాకుండా ఒక లెవెల్గా మెయింటైన్ చేసుకుంటా, ఇటు స్టడీస్ మెయింటైన్ చేసుకుంటా. ఇంట్లో పేరెంట్స్ ఏమంటలేదు? తిడతారు బ్రో, ఏం చేస్తాం, పని పోరా, చదివి ఇంకెన్ని రోజులు అని అట్లా అన్నారా? అట్లా ఏమన్నారు, మా మమ్మీ సపోర్ట్ ఇస్తుంది మంచిగా. ఎంతమంది మన ఇంట్లో? నేను ఒక్కడినే. ఒక్కడే? ఒక్కడిని. మమ్మీ ఒక్క? మమ్మీ ఒక్క. మీ ఇద్దరు ఉంటారు? అందుకే బాగా సపోర్టింగ్ ఏమో నీకు. అంతే, ఇక మమ్మీ సపోర్ట్ పైకి తిడుతుంది కానీ ఇప్పుడు మనం అన్ని క్యారెక్టర్స్ వేసినప్పుడు బట్టలన్నీ కింద చేస్తాం. మా అమ్మ తిట్టుకుంటా తిట్టుకుంటా మడత పెడుతుంది మళ్ళా మా అమ్మ. అంటే సపోర్ట్ అయ్యా నాకు, తిడుతున్నా కూడా. నీ పాదాలకు వల్ల నాడుగులు సాగాల. ఓకే, ఇంకోటి ఏంటంటే ఆ భయా అని అంటావు కదా, ఎందుకని అసలు ఆ టాట్ ఎట్లా వచ్చిందా? అది ఫస్ట్ ఎట్లా వచ్చిందంటే బ్రో, మాక్సిమం మనకు తెలిసిన వాళ్ళు రోడ్ల మీద ఇట్లా అంటుండే బాయ్, అదే బాయ్ ఇట్లా మాట్లాడేటోళ్ళు. ఏమన్నా బాయ్ బాయ్ అంటారు, నాకు కూడా వస్తుండే. ఇక నేను కొన్ని రోజులు ఏమైపోయిందని నేను కూడా ఆ భయ ఇట్లా నో భయ ఇట్లా అందరిని గుద్దల్దం చేస్తుండే. ఇంకా గుద్దల్దం కాదు, బీప్ సీట్ సీట్ దమ్ సీట్ దమ్ చేస్తుండే. అప్పుడు ఏమైందంటే నాకు థాట్ వచ్చింది అనమాట, సరే మనం వీడియో చేద్దాం అన్న థాట్లోకి వచ్చిన అనుకుంటున్నా చేద్దాం చేద్దాం అని. ఇంకొక రోజు ఒకడిని మా ఫ్రెండ్ నాని అని వాడిని బర్త్డేకి వెళ్ళిన, వెళ్తే ఆడు ఇంకొకడు సేమ్ నాలానే, ఆడు కూడా కింగ్ కుమార్ అని ఒకడు ఉన్నాడు, వాడు కూడా నాలాగానే ఊకే బాయ్ బాయ్ అంటుండే వాడు. సరే అని ఇద్దరం ఆ భయా అది అని మాట్లాడుతున్నాం. వాడు చెప్పిండు అన్నమాట చిన్న, అరే ఇట్లా బాయ్ వాళ్ళు ఇట్లా బాయ్ చిన్న చెచ్చే బాయ్ అని ఇట్లా అంటారా అని అన్నాడు. అవునా అనుకున్నా. సరే అని ఆ రోజు నైట్ వాడు మా ఇంటి సైడ్ వచ్చిండు. ఇంకా ఆలోచిస్తున్నా అన్నమాట దాన్ని, చేద్దాం ఎట్లా చేద్దాం ఎట్లా చేద్దాం అని. ఇంకా పొద్దుగాల థాట్ వచ్చింది, ఇక సరే చేద్దామని చెప్పి ఇక ఒక పాన్ దుకాణం పోయినాం. పాన్ దుకాణం దగ్గర చాయ్ ఉంది, అది చేసినాం. తర్వాత టిఫిన్కి వెళ్ళినాం. టిఫిన్ దగ్గర కూడా ఇప్పుడు నేను ఆడ కూడా బాయ్ సెట్ చేయనంటే అది ఊకే రొట్ట అయిపోద్ది. ఇంకా సర్లే అని చెప్పి, ఈసారి నువ్వు పైసలు అడుగురా నన్ను, నేను లేవు అని చెప్తా, నా దగ్గర ఉన్నాయని చెప్తా అని మామూలుగా అనుకున్నా. అప్పటికి బాయ్స్ బ్యాగ్ రాలే, ఏం రాలే ఇంకా మనకి. అంతే ఇంకా సరే అని వాడు ఆ బిల్ దగ్గరికి వెళ్ళిండు. ఏ పైసలు రాసాలే అని అన్నాడు వాడు. అండ్ వాడి డబ్బు నేనే చెప్పినా కానీ వాడు అక్కడ వేరేలా చెప్తాడులే, ఏ పైసలు రాసాలే అని అన్నాడు. ఇక సరే నేను అప్పుడు ఫ్లోలో ఎందుకు ఇట్లా పెట్టిన, బాడీ ఉండాలి అన్నట్టు. ఇంకోటి నోట్లో ఏదో నవ్వులుతా ఉండాలి వాడు. ఇక అట్లా అని ఏ పైసలు తీరాసాలే అన్నప్పుడు నేనేమన్నా ఏ నా తానేడు నెబ్బాయా అని చెప్పి అట్లా స్వయంగా వెళ్ళిపోయినా. ఇంకా మెయిన్ ఇంకా సాంగ్స్ విన్నానమాట దానికి, ఏదన్నప్పుడు పుష్ మంచి బీజం పడాలని. ఇంకా అప్పుడు ఈ కలిసి ఉండే కలర్ డ్రామా సాంగ్ దొరికింది. ఇక అది దీనికి తప్పితే దీనికి సింగ్ కానీ దీనికే సింగ్ అయింది. ఇంకా అట్లా వచ్చింది. ఇంకా ఫస్ట్ తీసుక అందరు కనెక్ట్ అయింది. ఇంకా ప్రతి ఒక్కరు ఆ బాయ్ బాగా అంటున్నారు, ఇక చెయ్యంటున్నారు. ఇక సర్లే అని ఇక మా ఫ్రెండ్ గారి షాప్ ఉంది కదా, ఆ షాప్ నాది కాదు మా ఫ్రెండ్ గారిది, వాడి షాప్ది ఇంకా వీడియో తీద్దామని చెప్పి వాడిది ఒకటి తీసినాం షెడ్ సెట్ చేయని. ఇంకా అది ఇంకా బాగా వెళ్ళింది. ఇంకా అట్లా థర్డ్ది ఇంకా ఫోర్త్ అట్లా కొన్ని కొన్ని వేరే వేరే అర్జున్ వీడియో అయితే ఇంకా అన్నిటికన్నా ఎక్కువైంది. అదైతే అవును, అది దీని ముందు ఫేస్, అది బాయ్ ముందు ఫేస్. పుష్ప కదా, పుష్ప. అవును, పుష్ప అని కొట్టంగానే ఫస్ట్ మీ వీడియోనే వస్తుంది అర్జున్ కన్నా. అంటే ఇక ఏందో బ్రో అంతే, ఇంకా ఫ్యాన్ కదా తీసినాం, ఇంకా అట్లా బాగా రావాలని చెప్పి మొత్తం అల్లు అర్జున్ వేలేనే పోతారేమో. అంతే బేసికల్ నాకు అల్లు అర్జున్ అంటే పిచ్చి అన్నమాట. ఇప్పుడు సగం నేను యూనిక్నెస్ ఉన్నా యాక్టింగ్ చేస్తున్నా కొంచెం ఆయన వాళ్ళనే, డాన్స్ చేస్తున్నా. ఏంటంటే ఇప్పుడు ఆయన ప్రతి మూవీలో ఒకలా ఉండడు, ఇంకోలా డిఫరెంట్ ఉంటాడు. నేమ్లో డిఫరెంట్ ఉంటాడు, డ్రెస్సింగ్లో డిఫరెంట్ ఉంటాడు, ప్రతి హీరోలో డిఫరెంట్ ఉంటాడు. ఆ డిఫరెంట్నెస్ అనేది నాకు బాగా నచ్చుతుంది అన్నమాట.
సో నేను కూడా అట్లా డిఫరెంట్ ఉండాలి ఆయన, అందుకే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంతే క్యారెక్టర్ వైజ్ అని కంటెంట్ వైజ్ అని అట్లా రోజు ఒక వీడియో చేస్తా, రోజు ఒకటి చేస్తా. మాక్సిమం కష్టం అనిపించదా? అనిపిస్తుంది బ్రో కొన్నిసార్లు, అమ్మా అందరు సింపుల్గా చేస్తున్నారు మనం ఏంద్రా ఇంత ఇంత చేస్తున్నాము అని అనిపిస్తుంది. సర్లే ఏం కాదు, ఈ కొత్తగా ఉన్నప్పుడు ఇట్లా ఫస్ట్ ఇట్లా ఉంటుంది, పుష్ అయ్యే రోజు పుష్ అవుతుంది మనకి ఎందుకు లే అని చెప్పి చేస్తాను ఉంటా ఇంకా. నేను నీకు ఎప్పుడైనా ప్రౌడ్గా అనిపించిందా నేను ఇంత ఫేమస్ అయినారా? లేదు బ్రో, నాకు ఎవరన్నా అట్లా నన్ను గుర్తుపడితే కూడా నాకు షై అవుతుంది అన్నమాట అయ్యా అనిపి. అంటే ఇప్పుడు కాలేజ్కి వెళ్తావు, బయట తిరుగుతావు, ఫంక్షన్స్కి వెళ్తావు, ప్రతి ఒక్కళ్ళు గుర్తుపడతారు. అప్పుడు ఏమన్నా అరే నా మాసే బాయా అని నన్ను పిలుస్తారు, అట్లనే పిలుస్తారా? అట్లనే పిలుస్తారు, నిఖిల్ బాయ్ అంటారు. ఇంకా ఐబ్రో అంట ఫస్ట్ వాళ్ళు ఏమి డిఫర్ అవుతారంటే ఏం బ్రో నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అంటారు. ఒక ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఇన్స్టాగ్రామ్ చేసే రీల్స్ కానీ కొంచెం పేరు వచ్చి ఫేమస్ ఉన్న వాళ్ళకి కొంతమంది చూడంగానే ఈడేంద్రా అన్నట్టు చూస్తారు. అట్లా మీకు ఎప్పుడైనా అయిందా? ఏ లేదు బ్రో. అంటే ఎట్లా చూస్తారంటే అరే ఈడేంద్రా బై అన్నట్టుగా మాట్లాడుతున్నా. అట్లా ఏం లేదు, నేను ఇప్పుడు నన్ను ఫస్ట్ షాక్ ఏమవుతారు, ఇప్పుడు మనం అబ్బాయా ఇట్లా అబ్బాయా అని ఇట్లా అన్నాం, వాడు చూసేటోడు ఏమంటాడు వీడు కొంచెం అతి దెంగుతున్నా అనుకుంటారు కదా. మనం అట్లా మాట్లాడాం కదా, బేసికల్ ఇప్పుడు మన క్యారెక్టర్ అది కాదు. ఇప్పుడు మనం వాళ్ళు మంచి మాట్లాడారు అనుకో, మంచి మాట్లాడతాం, వాళ్ళు ఇప్పుడు టప్కాయించి అని అట్లా మాట్లాడాం, మనం అట్లనే మాట్లాడతాం. ప్రాపర్ ఎక్కడ అసలుకి? మాది ఇక్కడనే వారసుగూడ. అంటే మీ ప్రాపర్ ఇక్కడ? ఇక్కడనే. మిమ్మల్ని చూసి ఇక్కడ అనిపిస్తుంది ఏదో ఏదో ఊర్లో ఉంటావేమో అనుకుంటున్నాను. అదే అనుకుంటారు, ఆ ఊర్లో ఉండేటోళ్ళు ఇక్కడ ఉన్నా అనుకుంటారు, ఇక్కడ ఉండాలి ఊర్లో ఉన్నా అనుకుంటారు. అదే డిఫికల్ట్ బ్రో. ఇన్ని రోజులు వారసీడలు ఉండి మాకు తెలియదు కదా. అదే ఇంకా అంటే ఎవరికి కనిపించవు అసలుకి? కనిపిస్తా మళ్ళీ అట్లా ఎందుకు? ఏమో ఇంకా కనబడేటోళ్ళకి కనిపిస్తా కానీ మనకు తెలిసిన వాళ్ళకి కనబడరు అంతే, అది మ్యాజిక్. అట్లా ఇంకా మీకు మన లవ్ స్టోరీ ఏమన్నా చెప్పండి. లవ్ స్టోరీ ఏం లేదు బ్రో. అయ్యా అయితే జోకి అయితే అన్న, ఒక ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఒక ఫేమస్. మనం ఇన్ఫ్లుయెన్సర్ అనేది జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి జనాల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం, పోరిలని ఈ కాలంలో ఎట్లూరు నీకు తెలుసు తెలియదు. ఒక ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఇంకా మినిమం 10 మంది 15 మంది పోరులు ఉంటారు. నేను అసలు నేను గర్ల్స్ వీడియోలు చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు నాకు, వాళ్ళతో చేయాలని ఉండదు. మన మన వీడియోలు మనం చేయాలంతే, ఇంకా వాళ్ళతో అటుపోతే అసామే. పోరి చూపు సోకిందంటే సావు డబ్బు మోగినట స్మైల్ గాని. ఇప్పుడు అమ్మాయి వాయిస్ లాగా ప్రపోజ్ చేయమంటే ఎట్లా ప్రపోజ్ చేస్తావన్నా? ఇట్లా అమ్మాయి నువ్వు వస్తావని నేను సీర కట్టుకుంటుని ఓ నాయన అరే పొరడా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం రా, నా కుండెల్లో పెట్టుకొని చూసుకుంటా నెలవంగానే కుడిపేస్తా. పిల్ల జోలికి వెళ్ళతున్నానా సంక నాకి పోతావు కన్నా. అబ్బాయి లాగా వేస్తున్నావు, అమ్మాయి లాగా మస్తు అనిపిస్తున్నా. అంటే ఇట్లా ఓన్లీ నీ ఓన్ గానే వేసుకుంటావా లేదంటే ఒక ఫిల్మ్ యాక్టర్స్ గానా చేయమంటే చేయగలుగుతావా? ఏమో నాకు కొంచెం ఏదో అల్లు అర్జున్ అన్న వాయిస్ కొంచెం వస్తుంది అంతే, వస్తుందేమో అనిపిస్తుంది అంతే అన్నారు కానీ నాకు అది వస్తుందో కరెక్ట్ నాకు తెలియదు. కొంచెం చెప్పండి ఒకసారి డైలాగ్ చెప్పు. సరే అరే ఓ అరిబిత్తున్నాయి అలా తూ కట్ మళ్ళా మళ్ళా అరే ఓ అరిబిత్తున్నాయి అలా అట్లా ప్రిపేర్ చేసుకున్నా అది గొంతు ఇట్లా ఓ గొంతుకులు ఇట్లా గుచ్చుకుంటుంది అన్నమాట అది అది చూస్తున్నా. అరే ఓ అల్బిత్తున్నాయలా ఇప్పుడు వస్తుంది. అరే ఓ అల్బిత్తున్నాయలా నువ్వు విడిచేసినావు కాబట్టి నేను పోలే, నేను పోదామనుకున్నాను కాబట్టి పోయినా. ఏందే పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా, ఫైరా నీ ఎవతలే పోనీ నీ ఫేమస్ అనేది ఎలా చెప్పేదన్నా? నాదా ఉంది నావునా? టిక్టాక్ నుంచి ఇన్స్టాగ్రామ్ మళ్ళీ టిక్టాక్ చేసినావు ఫేమస్ అయినావు. టిక్టాక్ ఎంత? 700K. టిక్టాక్ లో అయితే ఇది సార్ నెట్ సరిగ్గా వస్తలే సార్ థూ మీ బతుకు చేడా అని కేసీఆర్ సార్ అంటారు. అప్పుడు సార్ ఫ్రీ ఇంటర్నెట్ ఇప్పారు సార్ అనగానే థూ నీ బతుకు చేడా అని అంటారు. అది అప్పుడు బాగా వెళ్ళింది. ఇంకా
ఇప్పుడు ఇందులో అంటే పుష్పది బాయ్ సిరీస్, ఇంకా క్యారెక్టర్స్. పుష్పది అంటే యూట్యూబ్ లో వెళ్ళింది, ఇందులో కూడా ఇన్స్టాగ్రామ్ లో, ఇన్స్టాగ్రామ్ లో 2.1 మిలియన్ లైక్స్ దానికి, వాక్ ఇంకా దానికి. యూట్యూబ్ లో అయితే మస్తు టాప్ పొజిషన్ అంటే మీదే ఉంది. అవును, అల్లర్జున్ సార్ అదా ఫస్ట్ మీద ఉంది. అట్లే ఉండదు బ్రో, మన షార్ట్లు ఉంటదేమో కానీ అక్కడ ఉండదు మనది. కొన్ని దీంట్లో డైలాగ్ ఉంది మంచిగా ఫేమస్. దేంట్లో? ఇన్స్టాగ్రామ్ లో. ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు అయితే ఇదే బాయ్ బాయ్. ఒక్కసారి బాయ్ లాగా ఏమైనా చెప్పాలా? సరే చెప్తా, ఫోన్ చేయాలా? అబ్బాయా, దావా సెట్ చేస్తున్నావా? బంటిపై తానికి వచ్చిన నేను. ఏమంటావు బాయా? బాయ్తో మాట్లాడతావా? మాట్లాడు బాయా. సెట్ చేస్తా, సెట్ చేయడం, సెట్ చేస్తా. హలో బాయా, దావత్ ఉందా లేదా? నువ్వు నీతోనే మాట్లాడతావా? ఏ నా తానేడున్నే బాయా, పెట్టేయ్. అయ్యా ఏం బాయా, దావత్ అడిగితే మనం ఇస్తామా? చెప్పు, మన తానేడుంటే చెప్పు. ఇప్పుడు ఓన్కన్నా ఓడ నా పైసలు వచ్చి అడిగిండు అనుకో, మనల్ని పైసలు అడిగిండు అనుకో, బాయా నా తానున్నాయని చెప్పి ప్రేమగా ఇచ్చినాం అనుకో, అప్పుడు ఆడు ఏం చేస్తాడు తెలుసా? మంచిగా పుసుక్మని తీసుకుంటాడు. తర్వాత మనం బాయా పైసలు సెట్ చే బాయా మనం పంపినాం కానీ నా అని అడిగినాం అనుకో, వాడు ఏమంటాడు తెలుసా? నా తానేడున్నాయి బాయా అని అడుగుతా మనకు చెప్తాడు. స్టడీ అట్లా బీటెక్ నడుస్తుంది అట్లా అట్లా అట్లా. ఓకే, ఇప్పుడు మా వ్యూయర్స్ కి ఇప్పుడు కొత్త ఇన్స్టాగ్రామ్ చేద్దాం చేస్తా కదా రీల్స్, వాళ్ళ వీడియోస్ పోతలేమంట బయటికి, వాళ్ళ కోసమే ఉన్నా చెప్పు కదా. అంతే బ్రో, ఇప్పుడు మనం ఏదైనా కంటెంట్ ఇప్పుడు అనుకుంటే ఒక 10 మంది ఒకలా చేస్తున్నారని చెప్పి వాళ్ళలా మనం చేయొద్దు. ఆ 10 మందిలో మనం ఇంకోలాగా కనిపించాలి, కంటెంట్లో కానీ యాక్టింగ్లో కానీ డిఫరెంట్గా ఉంటేనే ఇప్పుడు సక్సెస్ అవుతాం. ఇప్పుడు మ్యాక్సిమం అందరు క్రియేటర్లు అయిపోయినారు ఇప్పుడైతే ఈ కాలంలో. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇప్పుడు ఇట్లా మనం రోడ్ల మీద పోతున్నాం అనుకో, ధన్మన్ బస్ స్టాప్ మీద, ఏ గాయ్స్ నేనైతే ఇక్కడ బంటిఫెల్లోని కలిసినాను కానీ ధన్మన్ ఇటు కెమెరా పెట్టి హే గాయ్స్ నెక్స్ట్ అయ్యారు అని చెప్పి ఇట్లా ఇద్దరిద్దరు అయిపోతారు. సో అందుకే మనము కంటెంట్ అనేది డిఫరెంట్గా చేయాలి అందరికన్నా, సో అప్పుడు బాగా రీచ్ వస్తుంది. అట్లా నన్ను మస్తు అంటే డ్రింకింగ్ వీడియోస్ చేసావు, డ్రింకింగ్ వీడియోస్ అంటే తాడే తాగుబోతుల లెక్క చేసావు కదా, క్యారెక్టర్ అవి అంతే. అంటే నువ్వు హెవీ డ్రింకర్ అనుకుంటున్నా నేను. ఏ లేదు బ్రో, నేనేం తాగను. ఇప్పుడు తాగితే ఏమొస్తుంది బ్రో? ఏమొస్తుంది? కిక్ వస్తుంది. ఇప్పుడు నేను తాగినా ఇంకేమొస్తుంది? ఇంకేమొస్తుంది? టరట్ వస్తుంది. ఇప్పుడు తాగినా ఉచ్చ వస్తుంది, వాటర్ తాగినా ఉచ్చ వస్తుంది. సో నాకు దానివల్ల ఏం ఫరక్ లేదు. ఇప్పుడు కిక్ అంటున్నావు, ఆ కిక్ ఒక 30 ఇయర్స్ తర్వాత లంగ్స్ ఊబిపోయి గుండె హెవీ అయిపోయి లోపల అన్ని ఖరాబ్ అయిపోతాయి, అప్పుడు రోగం వచ్చి హాస్పిటల్ మీద పడతాం, అప్పుడు ఎట్లా? అవును, ఇది ఎందుకైందంటే మా డాడీ అట్లనే అయింది కాబట్టి. ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా నానా అని పిలవ మా వారికి సబ్స్క్రైబ్ చేసుకో, చేసి ట్యూషన్ చేసుకున్నా మన నీ తరఫు నుంచి నీ ఫ్యాన్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోని చెప్పు. బాయా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దిల్ కుష్ బాయా, మా ఓన్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయరు బాయా, మా గుండెలు దిల్ కుష్ అయితే బాయా. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఒకటి చెప్తున్నా, బాగా కష్టపడేటోళ్ళకి సపోర్ట్ చేయండి, ఎందుకంటే ఇక్కడ ఇన్ని వేషాలు వేసి అంటే ఇప్పుడు నేను కింద డైలాగులు రాస్తా, అంటే ఒక డైలాగ్ రాసి దాన్ని ఎడిటింగ్ చేసి చేయాలంటే మస్తు కష్టం ఉంటుంది, కథ ఉంటుంది. అట్లాంటిది ఒక్కోటే స్టాండ్ పెట్టి వీడియోలు చేసి ఆంటీలకి వేసి వేసాం, అంకుల్లకి వేసి, పూరిలకి వేసి, వాయిస్ చేంజ్ చేసి, అట్లా కష్టపడటానికి సపోర్ట్ చేసాడు అనుకో, వాళ్ళు ఇంకా ఎదుగుతారు, ఇన్ ఫ్యూచర్ సినిమాలలోనే చాయిస్ రావచ్చు. అట్లా మీరు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని చెప్పి నా మనసు పూర్తిగా కోరుకుంటున్నా మన నిఖిల్ అన్నకి. చెప్పవా నా మాత్రం బాయ్ బాయ్ అని చెప్పవా ఒకసారి? ఆ రైట్ బాయా.